ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఈ నెల ఇరవై ఆరున ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే గాయం కారణంగా ఆ వన్డే సిరీస్ నుంచి అతడు తప్పుకున్నారు అయితే అయ్యర్ కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని డాక్టర్లు తెలిపారు ఏప్రిల్ ఎనిమిదిన అయ్యర్ భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం నూట ఇరవై నుండి నూట యాభై రోజులు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చేశారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ మ్యాచ్లు ఏప్రిల్ తొమ్మిది నుంచి మే ముప్పై వరకు జరగనున్నాయి సర్జరీ నేపథ్యంలో ఐపీఎల్ పద్నాలుగో సీజన్ మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ దూరమయ్యారు ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆడే సిరీస్ లకు కూడా అతడు అందుబాటులో ఉండడని టీమిండియా ఫిజియో చెప్పారు అయితే శ్రేయస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ఆడినప్పటికీ అతనికి కోట్ల రూపంలో పూర్తి వేతనం రానుంది దానికి కారణం రెండు వేల పదకొండులో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తీసుకొచ్చిన ప్లేయర్ ఇన్సూరెన్స్ పాలసీనే అసలు కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లేయర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ప్లేయర్ గాయం యాక్సిడెంట్ కారణంగా ఐపీఎల్ టోర్నీకి దూరమైతే అతనికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి అయ్యర్ ఒక కాంట్రాక్ట్ కలిగిన ఆటగాడు అంతేగాక టీమిండియా తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతూ అతడు గాయపడ్డాడు అందుకే శ్రేయస్ ఈ పరిహారం పొందేందుకు పూర్తి అర్హుడు ఈ ఏడాది భారత్ వేదికగా టీ ట్వంటీ ప్రపంచ కప్ ఉంది అయ్యర్ వేగంగా కోలుకుంటేనే మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కుతుంది ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిని ఇటీవలే ప్రకటించింది అతడే టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ కెప్టెన్ గా పంత్ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా పంత్ సరైనడని కితాబిస్తున్నారు ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెన్నై ఆటగాడు సురేష్ రైనా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సహా అనేక మంది పంత్ సారథిగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రేయా సారథ్యంలో గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడింది తొలిసారి ఫైనల్ చేరింది అయితే పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును ఎదుర్కోలేకపోయింది గతేడాది ఫామ్ను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ లోనూ కొనసాగించాలని ఢిల్లీ యాజమాన్యం ఆశిస్తోంది ఏప్రిల్ తొమ్మిదిన ఈ రిచ్ లీగ్ కు తెరలేవనుండగా ఢిల్లీ తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ పదిన ముంబైలోని వాంఖే మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది